మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. చూపుకి సంబంధించి మూడు మాటలు వాడుతూ ఉంటారు, చూపు, ముందు చూపు, లోచూపు అని మూడు మాటలు. చూపు అంటే పరమేశ్వర తత్వం, అది ఆయన అనుగ్రహం ఉందా, రెండు కళ్ళు కనపడతాయి. ఆ చూపు ఇంద్రియముల చేత పొందేటటువంటి సుఖములకు ఒక కారణమవుతుంది. ఎందుచేత అంటే మనం పొందేటటువంటి సుఖాలన్నీ కూడా ఐదు ఇంద్రియముల మీద ఆధారపడతాయి. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఈ ఐదే సమస్త సుఖములకు కేంద్రములు. ఈ ఐదిటిని పక్కన పెట్టేస్తే ఇక సుఖాలు అనుభవించడానికి అని చెప్పి ఇక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఉండదు. నేను ఈ మాట అన్న తర్వాత మీరు ఆలోచిస్తే మీకే అర్థమైపోతుంది. కళ్ళుండి చూడలేడు, చెవులుండి వినలేడు, ముక్కు ఉండి వాసన చూడలేడు, నాలుక ఉండి రుచి తెలియదు, చర్మముండి స్పర్శ తెలియదు, సుఖము దుఃఖము ఉంటాయా? ఇంకా ఇంకేం లేవు. ఎందుకంటే కళ్ళున్నాయి కానీ చూపు లేదు, ఏమీ చూడలేడు, కాబట్టి ఇంకా సుఖము లేదు, దుఃఖము లేదు, భయం కలిగే అవకాశం లేదు, సంతోషం కలిగే అవకాశం లేదు. చెవి ఉంది, వినపడదు, కాబట్టి వీణ వాయించినా ఒకటే, శంఖం ఊదినా ఒకటే, లేకపోతే చక్కగా కోయిల పాట పాడినా ఒకటే, లేకపోతే ఎదురుగుండా వచ్చి సింహం గర్జించినా ఒకటే, ఎందుకంటే వినపడదు. ఇక నాలుక రుచి చెప్పదు, నిప్పు కడిగి తీసుకొచ్చి దాని మీద వేసినా ఒకటే, మంచి మధుర మధురమైనటువంటి పాయసాన్ని తీసుకొచ్చి వేసినా ఒకటే. స్పర్శ తెలియదు, కొడుకు ముట్టుకున్నా తెలియదు, శత్రువు ముట్టుకున్నా తెలియదు, కాబట్టి స్పర్శ ఎందు సుఖం లేదు, దుఃఖం లేదు. అలా ఐదు ఇంద్రియములు సుఖములకు దుఃఖములకు ప్రధాన స్థావరములై ఉంటాయి. ఈ ఐదు ఇంద్రియ శక్తులు లేవనుకోండి, అసలు ఈ లోకంలో సుఖము దుఃఖము అన్న మాట లేదు. ఇప్పుడు అసలు ముందు ఆ విషయాన్ని ఒకదాన్ని జాగ్రత్తగా పట్టుకోగలిగితే వేదాంతంలో ఒక విషయం ఒకటి నిర్ధారణ అవుతుంది. ఈశ్వరుడు ఈ శరీరాన్ని, ఈ శరీరంలో ఐదు జ్ఞానేంద్రియాలని ప్రధానంగా ఎందుకు పెట్టాడు అంటే దీనితో సుఖమును అనుభవించవచ్చు, దుఃఖమును కూడా అనుభవించవచ్చు. ఈ రెండిటినీ అనుభవించడానికి ఇవి వినా వేరొక మార్గం లేదు ఇంకా. కాబట్టి ఇప్పుడు ఈ సుఖ దుఃఖములు రెండు ఎందుకు అనుభవించాలి అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములు ఉన్నాయి. పాపం పోవాలంటే దుఃఖం అనుభవంలోకి రావాలి, చేసుకున్న పుణ్యం పోవాలంటే సుఖం అనుభవంలోకి రావాలి. అందరికీ సుఖం ఒకటి, అందరికీ దుఃఖము ఒక్కటే ఉంటుందా అంటే ఎప్పుడూ ఉండదు. నాకు సుఖము, మీకు దుఃఖము, లేదా ఒక్కొక్కప్పుడు నాకు దుఃఖము, మీకు సుఖము. ఎందుచేత అంటే మీరు చూడండి, తెల్లవారుజామున ఎలుక అలా పరిగెత్తి వెళ్ళిపోతుంటుంది గోడ పక్క నుంచి, ఎక్కడో చెట్టు నుంచి చూసి కాకి వచ్చి టక్కున పట్టుకుంటుంది ఎలకని. ఇప్పుడు ఎలక్కి దుఃఖం కానీ కాకి సంతోషం, ఎందుకంటే దానికి అన్నం దొరికింది. నాకేదో వంకాయ కూర ఇష్టం, మీకు వంకాయ కూర అంటే దుఃఖం, అసహ్యం. కాబట్టి ఒకరికి సుఖం అందరికీ సుఖం కావాలని లేదు, ఒకరి దుఃఖం అందరికీ దుఃఖం కావాలని లేదు. సుఖ దుఃఖములనేటటువంటివి గెలవగలిగినటువంటి విషయములు వేదాంతంలో, అది విచిత్రం. సుఖ దుఃఖముల యొక్క స్థాయి దాటిపోయి సాక్షిగా నిలబడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోతారు మహాత్ములైనటువంటి వారు. తుల్య నిందాస్తు తిరుమౌని సంతుష్టో ఎనకేన చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియోనర అంటాడు గీతాచార్యుడు. వాళ్ళకి రెండు తుల్యములు, కష్టమన్న మాట ఉండదు, సుఖమన్న మాట ఉండదు. ఎందువల్ల ఉండదు? మరి కష్టం, శరీరానికి రోగం వస్తే కష్టం ఉండదా అంటే అన్నిటికీ సాక్షి. ఈ శరీరం బాధపడుతోంది, వేరొకడు బాధపడుతుంటే ఆయన బాధపడుతున్నాడని తాను ఎలా తెలుసుకుంటాడో అలా ఈ శరీరం బాధపడుతోందన్న విషయానికి తాను సాక్షిగా ఉంటాడు, తప్ప తాను మగ్నము కాడు. ఆ స్థితి ఏర్పడడానికి సాధన అని ఒక మాట. సాధన అన్న మాట యొక్క చిట్ట చివరి స్థితి ఏమిటి అంటే
సుఖదుఖముల రెండిటికీ కూడా సాక్షి మాత్రంగా నిలబడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోతాడు. ఆ ఎదిగిపోయిన స్థితి ఏది ఉందో అదే చిట్ట చివరి స్థితి. ఆ స్థితికి వెళ్ళడానికి ఒక్కటి మార్గము కాదు, అనేకములు మార్గములై ఉన్నాయి. అందుకే దానికి భక్తి మార్గము, కర్మ మార్గము, జ్ఞానము చిట్ట చివర వీటన్నిటికీ ఫలితంగా వచ్చేటటువంటి హేతు. బియ్యం కొనుక్కు తెచ్చుకోవడం, పాత్రలో నీళ్లు పోసుకోవడం, అగ్నిహోత్రం మీద పాత్ర ఉంచడం అంతా దేనికి అంటే అన్నం ఉడకడం కోసం. భక్తితో ప్రవర్తించడం కానీ కర్మ యోగంగా చెయ్యగలిగిన స్థితికి ఎదగడం కానీ దేని కొరకు అంటే జ్ఞానావిర్భావము కొరకు. ఒకసారి జ్ఞానము కలిగిందనుకోండి అదే మోక్షం. మోక్షము చాలామంది అనుకుంటారు శరీరం పడిపోయిన తరువాత ఎప్పుడో వస్తుందనుకుంటారు, కానీ అలా చెప్పలేదు వేదాంతం. మోక్షం ఎప్పుడు వస్తుంది అంటే శరీరంతో ఉండగానే వస్తుంది. అందుకే మోక్షాన్ని రెండుగా చెప్తారు పెద్దలు. అంటే రెండు రకాల మోక్షాలు ఉంటాయని కాదు నా ఉద్దేశ్యం, మోక్ష స్థితిని రెండుగా వర్ణిస్తారు అని. ఒకటి జీవన్ముక్తుడు అంటారు, అంటే ఈ శరీరంతో ఉంటాడైన, శరీరముతో ఉండి ఈ శరీరము నేను కాదు రూఢము చేసుకుంటాడు. మరి ఎవరు నేను? ఆత్మ నేను, అది సర్వవ్యాపకమై ఉన్నది, అది పడిపోదు, అది నీటి చేత తడవదు, అది అగ్నికి కాలదు, దానికి నాశనం లేదు, అది నేను. కాబట్టి అది వెళ్ళిపోతుందన్న మాట లేదు కాబట్టి ఇప్పుడు నిర్భయత్వమైనటువంటి స్థితిలో నిలబడతాడు. ఈ స్థితిలో నిలబడిపోయినటువంటి వాడు ఎవరున్నాడో ఆయన్ని జీవన్ముక్తుడు అంటారు. ఆయన శరీరం కూడా ఒకసారి పడిపోతుంది ఎప్పుడో అప్పుడు. ఎంత జ్ఞానము కలిగిన వాడికైనా ఒకప్పుడు శరీరం పడిపోతుంది. రామకృష్ణ పరమహంస శరీరం పడిపోలా, వివేకానందుడి శరీరం పడిపోలా, మహానుభావులు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారి శరీరం పడిపోలా, శృంగగిరికి పీఠాధిపత్యం వహించిన విద్యారణ్యుల వారి శరీరం పడిపోలా, శంకర భగవత్పాదుల శరీరం పడిపోలా. శరీరాలు పడిపోతాయి. శరీరం పడిపోయిన తర్వాత ఇక ఆయన ఆత్మగా అంతటా నిండి ఉంటాడు. ఆ స్థితికి విదేహముక్తి అని పిలుస్తారు. శరీరముతో ఉండగానే ఆ స్థితికి చేరుకోవడం మోక్షము. ఇది ఎవరికి అంటే సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అని వేదం. 84 లక్షల జీవరాశులలో మోక్షము అన్న మాటని ఉచ్చరించడానికి కూడా అధికారం లేని ప్రాణులు 83,99,999. వాటికి లేదు అధికారం. ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే మోక్షం అన్న మాట మాట్లాడడానికి అధికారం ఉంది. ఎందుకని అంటే ఆ మోక్షాన్ని పొందడానికి ఏది కారణము అంటే ధర్మానుష్ఠానమే కారణము. ధర్మమును అనుష్ఠానం చేయడం చేత మోక్షాన్ని పొందుతాడు. నిజానికి ధర్మాన్ని పొందడానికి భక్తి కారణము, కర్మ కారణము, ఇన్ని మాటలు చెప్తాం. కానీ అందుకే మనుష్య జీవితంలో ప్రతి క్షణం ముడి దేంతో పడిపోతూ ఉండాలి అంటే ధర్మముతో పడిపోతూ ఉండాలి. అందుకే ఋషులు ఇక ప్రత్యేకంగా నువ్వు ఏం కోరుకోవాలి అంటే ఇది నాకు కావాలి అని మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి అడగక్కర్లేదు, వాళ్లే చెప్పేశారు ఏం అడగాలో. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థఫల సిద్ధ్యర్థం. ఎక్కడికి వెళ్ళండి, ఈ నాలుగే అడగాలి. ఈ నాలుగు అడిగితే చాలు. ఓ దేవాలయానికి వెళ్ళారనుకోండి, గురువుగారితో వెడితే గురువుగారి గోత్రనామాలు చెప్తే చాలు. ఇక వెనక వెళ్ళిన వాళ్ళ గోత్రనామాలు అక్కర్లేదు. ఎందుకనంటే సపరివారస్య, గురువుగారి పేరు చెప్తే గురువుగారి యొక్క అంతేవాసులం, గురువే పరబ్రహ్మం. కాబట్టి ఇక మళ్ళీ మిగిలిన వాళ్ళ పేరు అక్కర్లేదు. ఇంటి యజమాని పేరు చెప్పారనుకోండి, మళ్ళీ కొడుకు పేరు, కూతురు పేరు, మనవల పేర్లు అక్కర్లేదు. ఎందుకని అంటే సకుటుంబస్య, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ అందులోకి వెళ్ళిపోతారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి నిలబడి పూజ చేయించినా, నమస్కారం చేసినా దేని కొరకు మనం అడగక్కర్లేదు. ధర్మ అర్థ కామ మోక్ష ఈ నాలుగింటి కొరకు. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఇవి ఋషి ప్రోక్తములు. అందుకే ఋషి ఈ దేశంలో ప్రముఖమైనటువంటి స్థానం.